హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ డిఎస్సీను క్వశ్చన్ పేపర్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దామండి. రెస్పాన్స్ షీటు మనం గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో టీఎస్సీని ఓపెన్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ ఫస్ట్ వచ్చిన దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. దానిలో మనకి రెస్పాన్స్ షీట్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుందండి. చూడండి, అక్కడ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేసి పక్కనే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఆ రెండు ఎంటర్ చేసి ప్రొసీడర్ నొక్కగానే మనకు అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా కొట్టకుండా ఇక్కడ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్. ఒకసారి ఇలా మంత్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అని కొట్టాలి. ప్రొసీడ్ అని అనగానే మనకి డిస్ప్లే అవుతుందండి క్వశ్చన్ పేపరు. ఇది మనం రాసిన క్వశ్చన్ పేపరు. అక్కడ మనం క్వశ్చన్ పేపర్లో మనం పెట్టిన క్వశ్చన్ నెంబర్ ఉంటుంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది, పక్కన వచ్చేసరికి రైట్ ఆన్సర్ కూడా ఉంటుంది. అలా మనం చెక్ చేసుకోవాలి ఎన్ని కరెక్ట్ వచ్చాయి ఎన్ని రాంగ్ వచ్చాయని చెప్పి ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఇంకా మనం ఏమైనా ఇనిషియల్ కీ అంటే మనం ఎగ్జామ్ రాసిన కీస్ అనేది కావాలనుకుంటే ఇలా చెక్ చేసుకోవాలి. దీంట్లో మనకి అన్నీ ఉంటాయి, టీజీటీ, ఎస్ఏ, పీఈటీ మొత్తం ఉంటాయండి. దాంట్లో మనం చూసుకుని ఏదైనా దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఆ పేపర్ అనేది ఏ షిఫ్ట్లో ఏం జరిగిందని చెప్పి ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ అని చెప్పి ఉంటుంది. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. ఓకేనా, ఒకసారి చూద్దామండి ఫిజికల్ ఎడ్యుకేషన్ పేపర్ ఎలా ఉందని. ఫిజికల్ ఎడ్యుకేషన్ పేపర్ క్లిక్ చేస్తే మనకి ఆ రోజు జరిగిన షిఫ్ట్స్ అన్నమాట, ఇంగ్లీష్లో జరిగింది, మనకి తెలుగులో జరిగింది, బై లాంగ్వేజ్లో జరిగిన పేపర్స్ ఉంటాయి. అది ఏ షిఫ్ట్ మీద అయిందని చూసుకొని దాని మీద మనం క్లిక్ చేయాలి. పక్కన వ్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇనిషియల్ కీ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇనిషియల్ కీ అంటే మనకి క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అని చెప్పి మనకి డిస్ప్లే అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ. ఓకేనా, చూడండి ఇక్కడ ఇది మనకి ఇనిషియల్ కీ అనేది ఓపెన్ అయింది. చెక్ చేసుకోవాలండి ఇక్కడ. ఇక్కడ మనం అనేది ఇనిషియల్ కీలో ఇలా పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మనం కింద అనేది వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను, దాని నుంచి డైరెక్ట్గా లాగిన్ అవ్వండి. ఇప్పుడైతే సర్వర్ అనేది కొంచెం బిజీగా ఉంది కాబట్టి ఇంకోసారి ట్రై చేయండి. ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.